Hi friends, good morning. Welcome to my channel. Eppudaithe morning anukunta yes, I rice pettesanu, coffee pettesanu, aloku nenu tea taagutunnanu. See, look at that. So, ee vidhanga aithe ikkada kucchundi tea taagestunnanu. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి మా అక్క కొడుకు అన్నమాట ఆమ్లెట్ వేసి ఇచ్చాడు ఫ్రెండ్స్, చాలా బాగా చేస్తున్నాడు, చాలా బాగా ఉందన్నమాట. అన్ని ఆమ్లెట్ చేసి ఇచ్చాడనమాట, తను తినేసింది, నేను తిన్నాను. అక్కడ లాస్యకు కూడా రెడీగా ఉందన్నమాట, చాలా యమ్మీగా ఉంది. పర్లేదు, అసలు బాగా చేస్తున్నాడు. సన్నీ నాకు డ్రెస్ ఐరన్ కుట్ చేసి ఇచ్చాడు ఫ్రెండ్స్, అది కూడా క్లిప్ పెడతాను, డెఫినెట్గా చూడండి. మా అక్క కొడుకు బా వర్షానికి వేడి వేడి ఆమ్లెట్ వేసుకొని తింటే అదుర్సువా అదుర్సు. పాప లాక్కుంటుంది ఫ్రెండ్స్. మరి నారింజ తీసుకుంటున్నాం అమ్మా, చూడండి ఫ్రెండ్స్ ఆమ్లెట్ కోసం మాట్లాడుకుంటున్నాం మేము. బాయ్ తను తినేసింది ఫ్రెండ్స్. ఇక్కడ అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఇక్కడ మా మామయ్య అనమాట చూస్తున్నారు కదా వాటర్ తాగి, ఇక్కడ కృప వచ్చేసి హాయ్ చెప్తుంది. బర్త్డేకి వచ్చామన్నమాట, వచ్చేసి మేము వచ్చేటప్పుడు వర్షం పడింది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే అందరు డిన్నర్ చేస్తున్నారు, చికెన్ దమ్ బిర్యానీ చేశారనమాట. తిన్న మా సిస్టర్ మీకు తెలిసిందే కదా, మా మరిది గారు బర్త్డే అనమాట. సో బర్త్డే కోసం మేము వచ్చాము. ఇక్కడ నేను సో నేను కూడా బిర్యానీ తింటున్నాను అనమాట, లిటిల్ బిట్ కొంచెమే తింటున్నాను. ఇక్కడ మామయ్య తడిచారు, చూసారు మీరు. మా కృప బర్త్డే, మా కృప వాళ్ళ హస్బెండ్ బర్త్డేకి వచ్చామన్నమాట, అంటే మా మారుతి గారి బర్త్డే. అవంతిక పడుకుంది అక్కడ. హ్యాపీగానే జరిగింది ఫ్రెండ్స్. పోదామనేసి కిందికి వెళ్తున్నాము, కార్ బుక్ చేసుకున్నాము, ఇంకా కారు కూడా వచ్చేస్తుందని వెళ్తున్నాము. ఇంకా మామయ్య బయటికి వెళ్ళేసి ఇంకా నడవడానికి రాలేదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మామయ్యని, ఇంకా క్లిప్స్ అంతా తీయలేదు మేము. ఇంకా సల్విర్లాగా వచ్చేసిందనమాట, బండి మీద కూర్చొని కూడా ఇంకా వెళ్ళేకి అవ్వట్లేదు ఇంకా మామయ్యకి. ఇంక ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాను సోఫాలో, కాఫీ ఇంట్లోకి వచ్చి కూర్చోగానే ఇంకా పిడుసులు వచ్చాయి ఫ్రెండ్స్. అరగంట సేపు ఆపేమో, ట్యాబ్లెట్ మిస్ చేశారంట ఫ్రెండ్స్. అరగంట సేపు చాలా తణుకులాడాము, వెళ్ళి మెడికల్ స్టోర్కి వెళ్ళి అది తెచ్చి వేసిన తర్వాతనే ఆగాయి ఫ్రెండ్స్. ఇంకా ఒక 10 మినిట్స్లో మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఇన్సిడెంట్ జరిగింది 3 ఇయర్స్ తర్వాత. చాలా టెన్షన్ పడ్డాము, అసలు నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదన్నమాట. సో ఈ విధంగా బర్త్డేకి వెళ్ళి మేము ఇది చేసుకొని వచ్చాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మా అమ్మాయికి వచ్చింది, ఇప్పుడు పర్లేదు, బాగుంది హెల్త్. సో ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అంటల్ దెన్ టేక్ కేర్, బై బై.